ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి ఇప్పటికే ఆ సెగ అయితే మొదలైంది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల ఎన్నికలైతే ప్రత్యేకమనే చెప్పాలి, ఎందుకంటే తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. తెలంగాణలో మొన్న డిసెంబర్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు కూడా గట్టి కసరత్తే పెట్టారు. మొత్తం 17 సీట్లలో మెజార్టీ సీట్లు గెలుచుకునేందుకు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ బీజేపీ మధ్య గట్టి పోటీపై అయితే జరగబోతోంది. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీదే కీలక కసరత్తు అయితే నడుస్తుంది. వాస్తవానికి ఈ నెలలో అంటే 11వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల కమిషనర్లు ఉన్నతాధికారులతో ఒక సమీక్ష అయితే జరగబోతోంది. అది ఆ సమీక్ష ముగిసిన తర్వాత 13వ తేదీన నుంచి ఏ రోజైనా సరే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు సిద్ధమైపోతున్నాయి ఎన్నికలకు సంబంధించి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఈ పొత్తుల వ్యవహారం తేల్చుకుంటున్న నేపథ్యంలో 13వ తేదీలోపు అయితే మొత్తం క్లియర్ కట్గా అందరూ సిద్ధమైపోవాలి, రెడీ అయిపోతారు. తర్వాత ఏమన్నా ఉన్నా సర్దుకుంటారు కానీ, ఎందుకంటే ప్రచారానికి కూడా సమయం ఉండదు. త్వరగా తేల్చకపోతే అభ్యర్థులకి ఇప్పుడు అదే టెన్షన్ అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే షెడ్యూల్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. 13వ తేదీన షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.